కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల పరం చేసే కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంలో భాగంగా రైతులకు మద్దతుగా రుద్రంగి మండల కేంద్రంలో ఒక్కరోజు రైతు దీక్ష నిర్వహించారు. ఈ దీక్ష నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఐకేపీ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలిచ్చి రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత, మానాల సర్పంచ్ అల్లూరి మానస, గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రైతుల్ని లేదు మా భోజనం మీరు చేయాలంటే మా భోజనం మీరు చేస్తే మీ భోజనం మేము చేస్తామని చెప్పి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం. బ్యాంకు ఉద్యోగులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమ్మె నోటీస్ ఇస్తున్నారు. మీరు గమనించారో లేదో, ఐఎంఏ డాక్టర్లు ఎంబీబీఎస్ ఎంబీ రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా తీసుకొచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా తిరిగి సీనన్నకు మంచి అవకాశాలు వచ్చేంత వరకు మనము సీనన్న పక్షాన నిలబడి సీనన్నకు వెంటాడి ఉండాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగమల్లయ్యకు, మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుస్తూ ముగించిన